ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా అంటే డిఫరెంట్ గా జరిగింది. అసలు అంత భిన్నంగా జరిగాయి. ఈసారి అసలు పెద్ద పెద్ద వాళ్ళ పరిస్థితి ఈసారి ఇటు కాకుండా కనిపిస్తుంది. అంటే పెద్దవాళ్ళు అంటే ఒక పార్టీ అగ్రనేతల దగ్గర నుంచి కావచ్చు, ఖచ్చితంగా గెలుస్తూ వస్తున్నాడు, ఇప్పటివరకు గెలుస్తూ వస్తున్న వాళ్ళ పరిస్థితి కావచ్చు. ఈసారి అంత ఈజీ అయితే కనపచ్చట్ల. జగన్ పులివెందులో పొడి చేయటప్పుడు జగన్ సొంత అడ్డాగా భావించవచ్చు, వాళ్ళ వయసు కుటుంబానికి సంబంధించి. పులివెందుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ తగ్గుతుందా తొలగుతుందా అదే పక్కన పెడితే జగన్ గెలుపు గ్యారంటీ. కాకపోతే ఒక నాలుగు నియోజకవర్గాల మీదే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకటి కుప్పం, అంటే చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం. ఇప్పటి చంద్రబాబు నాయుడు 7 సార్లు గెలిచారు. జగన్కి పులివెందులు ఎలానో కుప్పం చంద్రబాబు నాయుడు అలాగే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే కుప్పంలో గత వైసీపీ ఆరోపించేది ఏంటంటే 50,000 దొంగ ఓట్లు కర్ణాటక తీసుకొచ్చేసేవాళ్ళు, అందులో గెలిచేవాళ్ళు, కానీ ఈసారి ఆ ఓట్లన్నీ తీసేశారు అంటారు. ప్లస్ ఈసారి కుప్పంలో 86% దాకా పోలింగ్ ప్లస్ బలంగా ఈ స్కీమ్స్ కూడా బాగా పనిచేసాయంటారు. పోయినసారే చంద్రబాబుకి కాస్త మెజార్టీ తగ్గింది, 30,000 పడిపోయింది మెజార్టీ. సో ఈసారి అది ఎలా ఉంటుంది అంటే వెళ్ళిపోతాడా అని చెప్పలేని పరిస్థితి కానీ కానీ కొంచెం చంద్రబాబుకి మాత్రం కాస్త ఫుఫ్ఫం ప్రజలు ఒక రకమైన షాక్ ఇస్తారేమో, అంటే ఓడిస్తారని చెప్పటం లేదు కానీ మెజార్టీ బాగా తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక 2వ నియోజకవర్గం మంగళగిరిలో ఈసారి లోకేష్లో సారి పోటీ చేస్తున్నాడు. లోకేష్ ఫస్ట్ టైం 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆడ రామతీష్వారెడ్డి అని చెప్పి ఓడిసాడు. అయితే ఈసారి అదే లోకేష్ మీద బీసీ మహిళని మురుగుళ్ళవాడి అని వైసీపీ రన్ అవ్వదు. అయితే ఈసారి కూడా లోకేష్ ఎడ్జిలో బయటపడతారా, ఎందుకంటే లోకేష్ నమ్మకంగా మంగళగిరిని వదిలిపెట్టకుండా 4-5 ఏళ్ళ నుంచి అక్కడే ఉండటం, సర్వీస్ ఓరియంట్ కార్యక్రమాలు వీటెన్ రాజధాని అంశం ప్రధానంగా మంగళగిరి ఆనుకునేయన రాజధాని, రాజధాని వస్తే మా బోలు తిరిగి ఇలాంటి ఎన్ని అంశం బాగా పనిచేస్తుందని, అంటే వాళ్ళ వ్యాపారాల దగ్గర చిరు వ్యాపారాల దగ్గర నుంచి ఎన్ని ఈసారి లోకేష్ గెలిచిన చంద్రబాబు ఇచ్చిన రాజధాని వస్తుంది, మన వ్యాపారాలు పెరుగుతాయి, మా భూములు ధరలు పెరుగుతాయి, ఇటువంటి కారణాలు కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే కొంచెం లోకేష్కి ఎడ్జి ఉన్నట్టు అనిపిస్తుంది. లావణ్య పరంగా చూసుకుంటే ఒక చేనేత కార్మికుల నుంచి కాస్త చేనేత సమాజ వర్గానికి చెందిన అక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా క్లీట్గా వేశారని మాత్రం చెప్పవు, ఎందుకంటే వాళ్ళలో కూడా అసంతృప్తి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి వేసి ఉంటారు, ఎందుకంటే వివిధ కారణాల వల్ల లోకేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశ్రమలో కావచ్చు కొంచెం సబ్సిడీ చెప్పు. సో లోకేష్ ఈసారి నుంచిలో కాస్త బయటపడే అవకాశాలు అనేది మనకు అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద అసలు రాష్ట్రం ఎంత ఆసక్తిగా ఇన్వెస్టింది. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం 2 సార్లు 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆయన కూడా ఊహించుకున్నారు బహుశా 2 చోట్ల ఓడిపోతారు. ఈసారి మాత్రం ఆయన 2 చోట్ల పోటీ చేస్తే ఇద్దరు అక్కడ గెలుపుతారులే, ఇక్కడ ఇక్కడ గెలుస్తారులే అక్కడ అని చెప్పి 2 చోట్ల ఓడిపోతారని ఈసారి ఆయన ఒకదాన్ని ఎంచుకున్నాడు, పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. పిఠాపురంలో కాపుసాబ్ మంత్రివర్గం బలంగా ప్లస్ టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 కలవటం కూడా పిఠాపురం ప్లస్ పాత్ అయ్యి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆయన టికెట్ తమకు దక్కకపోయినా పవన్ కళ్యాణ్ గెలవటానికి బాగా పనిచేశారు. వర్మ గతంలో ఇండిపెండెంట్గానే గెలిచారు, అంత సఫ్టా ఉన్నది మంచి పేరు. అలాంటి వర్మ పవన్ కళ్యాణ్ కాస్త విజయతే. ఇక వంగా గీత విషయానికి వస్తే వంగా గీతని అంత తేలిగ్గా తీసుకొట్టిపోలేదు. ఏంటంటే వంగా గీత అక్కడ పవన్ కళ్యాణ్ మావే ఒకరి కింద వస్తాయి. వంగా గీత క్షణమైన అందుబాటులో ఉంటుంది, ఎక్కువ ఎప్పుడు ఎవరిని పిలిచినా ఎవరిని ఎక్కడికి వెళ్ళినా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. వంగా గీత వెళ్ళడానికి ఆమె ఇంటికి వెళ్ళడానికి ఊరికి ఏ టైంలో అయినా ఇబ్బంది ఉండవు, అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. సో అక్కడ నాడలోకలు లోకల్ సమస్య అనేది బాగా పనిచేసినాయి అంట. కాకుంటే జనసేన తన బాగా బలంగా ఈసారి కాపులు పవన్ కళ్యాణ్ ఈసారి గెలిపించుకోలేకపోతే తను పూర్తిగా మన సామాజిక వర్గం అని పరువు పోతుందనే ఒక భావనకి బాగా వచ్చినట్టు. అందులో యువత దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, అందరు కావచ్చు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపాయని అంటారు. సో కాస్త ఇచ్చి కనిపించండి. ఇక 4వది హిందూపురం నందమూరి బాలకృష్ణ పోటీ చేశాడు. ఆయన 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు హిందూపురంలో ఇంకో పార్టీ గెలవాల, కాంగ్రెస్ గారి వైసీపీ గారి ఏదైనా అక్కడ టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అంటే టీడీపీకి కంచుకోట్లాంటి హిందూపురం
అక్కడ ఎవరు నిలబడిన ఎన్టీ రామారావు నిలబడ్డాడు, నందమూరి హరికృష్ణ నిలబడ్డాడు, వాళ్ళ ఫ్రెండ్ నుంచి నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ 2014 2019 రెండు సార్లు వరుసగా గెలిచాడు. అయితే బాలకృష్ణ మీద ఒక చిన్న వ్యతిరేకత ఉంది. ఏమంటే అందుబాటులో ఉండడు, ఎవరో ఒక పిఏ లాంటి ఉత్కని పెట్టి పిఏ మీద కూడా గతంలో పెట్టిన పిఏ మీద కూడా అనేక ఆర్డర్ పొందొచ్చాయి. ఆ పిఏ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆయన సినిమాలు షీట్ మీద ఎక్కువ కొన్ని వర్గాన్ని పట్టించుకోవడానికి ఉంది. అందుకనే ఈసారి వైసీపీ నుంచి కాస్త బీసీ వర్గానికి చెందిన మహిళలకి అవకాశం ఇచ్చారు. సో అక్కడ కురుకు సామర్థ్యం ఎక్కువ కావడంతో ఆ మహిళకి ఇవ్వడంతో కాస్త మంచి ఫైట్. అందులో హిందూపురం నియోజకవర్గంలో ముస్లిమ్స్ పాపులేషన్ బాగా ఎక్కువ. సో ఈసారి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోదండి. ఎలా ముస్లిం రిజర్వేషన్లు మేము వస్తే అధికారంలో ఒక స్టెప్ తీసేస్తాం అని అమిత్ షా మోడీ బహిరంగంగా చెప్పారు. సో దానివల్ల 90% ముస్లిమ్స్ వైసీపీకి ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో అక్కడ మంచి టైట్ ఫై అంటే బాలకృష్ణ గతంలో కానీ అంత ఈజీ అయితే కాదు ఈసారి గెలవటం. బాలకృష్ణ కాస్త కష్టంగా ఎదుర్కొంటున్నాను ఈసారి. మరి చూడాలి 4వ తేదీ ఏమి.